हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्स्क्राइब मच। అందుకే అన్నారమ్మా,
ఇవాళ జరిగే పండుగ ఈ సూర్యవేలి వారిల్లల్లా తండ్రి నరసింహరావు మరి ఇద్దరు కొడుకులగన్నాడు ఒక బిడ్డనగన్నాడు అవో ఆ తండ్రి భూమి మీద ఉన్నాడు అయ్యో నా పిల్లలు బుద్ధిమంతులు కావాలి నా పిల్లలు పెరిగి పెద్దలు కావాలని ఇంకా ఆయన కర్తవ్యం చేస్తే ఆయన కర్తవ్యం చేస్తే కళ్ళు పెద్దగా వేసుకున్నాడు ఆ తండ్రి మాత్రం అనగా ఆ పిల్లల దాది పెద్ద వేసిండు ఆ తండ్రి మాత్రం అనగా మంచమల వడ్డనాడు ఇద్దరు కొడుకులుండే పట్టికే ఓ కొడుకచ్చి బాబు తిన్నవాని అడిగిండు ఓ కొడుకచ్చి బాబు ఉన్నవాని అడిగిండు ఇవాళ ఆ తండ్రి మాత్రం అనగా మంచమల వెంటనాడు ఒక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డకు మధురావం చేస్తే నెలకొక్కలాడచ్చి ఆ బిడ్డ సరితవ్వా బాబు నీకు ఏమనిపిస్తానులే నాయన నీకు ఏమనిపిస్తానులని ఆ బిడ్డ వచ్చి నెలకొన్నాడు తండ్రి నరుచుకున్నదా ఇంకా కొడుకున్నారు భూమిద నేను నేనుంటే కొడుకు మీరు బుక్కెడల్లం పెడతే ఇళ్ళ కావాలంటూ మీరు కళ్ళ పిల్లల కొడుక నేను ఎత్తుకోని కొడుకు నేను వేడ ఎవరు కొడుకురారా ఆ కొడక మాధవరావు ఆ కొడక సంపదరెడ్డి అయ్యా నీరు భూమి ఉంటే మీకెంత ధర ఉండురా కొడక అడు పారోడా మీ చేతిలో నాకు బాగి లేకపోయారా కొడక నీళ్ళు పోతానున్నా నా బాగి లేరే కొడక నేను బాగి లేని తండ్రిని బండల్లా ఇల్లు నేను ఇల్లు కట్టుకున్నా నాకు ఒక్క బిడ్డ రా కొడక ఆ నా బిడ్డ సరితవ్వా పండుగ తిన్నాడు పాపం తిన్నాడు 10 రోజుల పాటు పండుగ ఉండంగానే నేను నా బిడ్డ ఇంటికి పోయి నా బిడ్డను తీసుకొచ్చుకున్నా నేను పండుగ చేసుకున్నా పండుగ చేసుకున్నా నేను తీరే పెట్టి ఏమి ఎల్లన్నాడు నేను కాళ్ళు మొక్కి కొడుకు నా బిడ్డను దాగాలంపీడీను పోతానరా కొడక ఆ నా బిడ్డ సరిదా ఉంటుంది నా బిడ్డ మీ ఇళ్ళల్లా కత్తే ఎప్పుడొచ్చినవే తెలియని కాళ్ళకు నీళ్ళు ఇచ్చి మీరు కూతురు పీటి వేసి కట్టం అడిగి మీరు కడుపు కళ్ళ మెట్ట పోతే అయ్యో మా బాబు ఉన్నాడు రా బిడ్డ నన్నీళ్ళు దింపుకున్నాడు నా కళ్ళం పెట్టి నా కట్టం అడిగిండు ఇవాళ మా బాబు లేకపోయే నా అన్నదమ్ములు దూరం కొట్టిల్లని కూడకుండా పూటగాడిగచ్చి నల్లూరికి వేసుకోని నా బిడ్డ సరిగా వేడుతుంది కొడుకులారా నా బిడ్డ బయట వల్లడా తండ్రి అవో నేను ఒక బిడ్డను కళ్ళ నా బిడ్డ పెళ్లి వేసా నా కళ్ళ ముంగట నేను అల్లుడిని దాచుకున్నా నా అల్లుడు దూరమైన కాను చెల్లి నా బిడ్డను ఒక్క నాడిని దూరం కొట్టలే కొడుకులారా మరి బావలేని మీ చెల్లుంటాన్ని ఏ కట్టం వచ్చిన అడుగుల్లి ఏ బాధ వచ్చిన అడుగుల్లి నా బిడ్డను మరుచుండకుల్లి మీరు నా బిడ్డను మరుచుంటే అవా చీలల తిలకెళ్ళ పనిపాట కాడ నా బిడ్డ ఏడుతుంది రా కొడక మీ అవా బైలము కొడక కొడకేలా పోతానా రాగిలే పండల్లాని బొట్టు నీళ్ళల్లా కలిపి చేతడు కాదురు చెట్టు కింద తులిపి నేను వెళ్ళిపోతాను అయ్యో కొడుకోలారా నీ అవ్వ బయటము కొడుకో నీళ్ళ కళ్ళం పెట్టి అల్లకల్లం పెట్టి మీరు అవకాశం కొడుకు మీరు అడగాలేరా మీ అవన్న ఒక్క మాట
Yeah.
పెరిండా తుమ్మరాదాలో చదవలేదు ముండకొడక బంధమస్తున్నాయి అయినా అదిగాదండి ఇది నిన్న మన కట్టుకున్న తీరే అంతే పిండుకొని ఆరేసుకొని పెళ్ళి అప్పుడు మావారు పెట్టిన పుణ్యమైన ఉడికి ఇప్పుడు పోసుకొని ఇంట్లో పోయి ఇంట్లో పోయి తూకలు వచ్చిన మరి వారి అంటే నేను ఆడాలంటే ఐరన్ చేసుకుని వచ్చిందండి ఆబ్జెక్ట్ కొరిగిందో పరకాల తెచ్చిండు ఆ కళ్ళద్దలో కొరిన పట్టుకొచ్చిండు అయిన ఏమండి ఆ కొయిలాలు ఆరుల కింద మొత్తం ముత్తపోతి కట్టుకుండే కొయిలాలు మరి ఎందుకు దివాళ్ళు ఇచ్చిన కొయిలాలు అంతా పక్క పడ్డాయి రెండు సారాయి అయ్యో ఆశకు పొరాలు దున్ని 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 కొయిలాలు నిలబడ్డాయి అంటావా వీటికి ఏం పెడతాను ఏమండి పచ్చిగడ్డాలి ఇద్దరు వరిగడ్డాలి ఉదానికో పచ్చిగడ్డ ఎత్తాను ఉదానికో వరిగడ్డ ఎందుకు ఎత్తాను అంటే ఒక అద్దాల దానికో వరిగడ్డ ఎత్తాను ఆ యాప చెట్టు కొరిగిన దానికి పచ్చిగడ్డ ఎత్తాను అయితే అది వరిగడ్డ తింటాంది పచ్చిగడ్డ తింటాంది ఈ యాప చెట్టు కొరిగిన దానికి వరిగడ్డ ఎత్తే పిడిసలు కక్కుతాంది దౌడ బలం తగ్గిపోయిందని దీని పచ్చిగడ్డ తెత్తాను తిప్పల వాడి దాని వరిగడ్డ మామూలుగా ఎత్తాను అయ్యా ఇది మారే సూత్రం అయితే అద్దాలు పెట్టుకున్న దానికో గుడమ్మ పోతాను ఈ ఆపోజిట్ ఉన్న దానికో చిరతప్ప రండి పోతాను అందుకని మారే సూత్రాన్ని అయితే రెండింటికి ఒక్క తీరు వేయాలంటావు కానీ బిడ్డ దాని బరాన్ని తాగితే ఎర్రగా అత్తాను మూత్రం మీరు గుడమ్మ దాని సాఫ్గా పోతాను రా తెల్లగా మీద మేరే
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని యోగ కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.